ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి హడలెత్తిస్తోంది. ఎప్పటికప్పుడు తన రూపాలను మార్చుకుంటూ దాడి చేస్తోంది. భారత్లో సెకండ్ వేవ్ ఎంత భయానకాన్ని సృష్టించిందో, ఎంత మంది ప్రాణాలను బలి తీసుకుందో తెలిసిందే. కేంద్ర హోంశాఖ తాజాగా ప్రధాని కార్యాలయానికి ఇచ్చిన కీలక నివేదికలో దేశవ్యాప్తంగా థర్డ్ వేవ్ ప్రభావం మొదలైందంటూ చేసిన హెచ్చరిక ఇప్పుడు దేశ ప్రజలను షాక్ కి గురిచేస్తుంది. ఇప్పుడిప్పుడే సెకండ్ వేవ్ నుండి కోలుకుంటున్న తరుణంలో ఎన్ఐడిఎం తాజాగా బాంబు లాంటి వార్త పేల్చింది. అన్నిటికంటే మించి అంతా ఊహించినట్లుగానే ఇది పిల్లల్ని టార్గెట్ చేయబోతోందని ఈ నివేదిక హెచ్చరించింది. సెకండ్ వేవ్ పెట్టిన భయానికి థర్డ్ వేవ్ అంటే ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా థర్డ్ వేవ్ ఫస్ట్ సెకండ్ వేవ్లకు భిన్నంగా పెద్దలపై కంటే పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపబోతోందన్న హెచ్చరికలు తల్లిదండ్రులను నిద్రలేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే సెకండ్ వేవ్ తగ్గింది అంటూ రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలలు తెరిచేస్తున్న నేపథ్యంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియక విద్యార్థుల తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రస్తుతం భారత్లో మొదలైన థర్డ్ వేవ్ ప్రభావం సెప్టెంబర్ నాటికి క్రమంగా పెరుగుతుందని, అక్టోబర్ నాటికి పతాక స్థాయికి చేరబోతుందని ఎన్ఐడిఎం హెచ్చరించింది. ఇప్పటికే మొదలైన థర్డ్ వేవ్ ప్రభావం దేశంలో అక్కడక్కడా కనిపిస్తుండగా, సెప్టెంబర్ నాటికి ఇది దేశవ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు ప్యానెల్ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అక్టోబర్ నాటికి ఖచ్చితంగా పీక్ స్టేజ్కు చేరబోతోందని పీఎంఓకి ఇచ్చిన ప్యానెల్ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా దూసుకొస్తున్న కోవిడ్ థర్డ్ వేవ్ ఖచ్చితంగా పిల్లలపైనే ప్రభావం చూపబోతోందని ఎన్ఐడిఎం నివేదికలో తెలిపింది. గతంలో ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎలాగైతే పెద్దలపై ప్రభావం చూపుతుందో అదే స్థాయిలో ఇప్పుడు థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపబోతోందని ప్యానెల్ హెచ్చరించింది. పిల్లలకు వ్యాక్సినేషన్ ఇంకా మొదలు కాకపోవడంతో ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉండబోదని కూడా హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి పిల్లల్ని కాపాడేందుకు భారీ ఎత్తున చర్యలు చేపట్టాలని సూచించింది.